అనామిక శారద ఇద్దరు అత్తాకోడలు. వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. అనామికకి ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు ఏం కోరుకున్నా తీసుకువచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు. అలా వాళ్ళ జీవితం ఎలాంటి బాధలు లేకుండా సాగిపోతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు అనామిక కూతురు ఇలా అంటుంది, అమ్మా, మన పక్కింట్లోకి కొత్తగా అద్దెకొచ్చారు కదా, వాళ్ళ దగ్గర ఏదో కారు ఉందమ్మా. ఆ పిల్లలిద్దరు కూర్చొని బాగా ఆడుకుంటున్నారు, రిమోట్ సహాయంతో వెళ్తుందంటమ్మా. అది అలాంటిది నాకు కూడా కావాలి అని అడుగుతుంది వైష్ణవి. వాళ్ళ తమ్ముడు రాము అక్కడికి వస్తాడు. అవునమ్మా, ఒక కారు తీసుకొస్తే మేమిద్దరం ఆడుకుంటాం కదా. ఇక అప్పుడే అక్కడికి అత్తగారు వస్తుంది. పిల్లలు ఏదో అడుగుతున్నారు కదా అనామిక, ఆ త్వరగా చెయ్యి, ఎందుకు వాళ్ళతో వాదన. ఏంటత్తయ్యా, వాళ్ళు ఏదడినా మనం కొనిస్తున్నాం, డబ్బులేమైనా చెట్లు కాస్తున్నాయా? మీ ఆయన అమెరికాకి వెళ్ళింది ఎందుకు, డబ్బు సంపాదించడం కోసమే కదా. ఆ డబ్బంతా మనం ఏం చేసుకుంటామే, ఖర్చు పెట్టుకోవడానికే కదా అని అంటుంది. అందుకు అనామిక ఇలా అంటుంది, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, నేనేం చేయలేను, మీ నాయనమ్మ కొనిపెడుతుంది, వెళ్ళండి అని అంటుంది అనామిక. అందుకు శారద ఇలా సమాధానం చెప్తుంది, సరే పదండ్రా, నేనే కొనిపెడతాను అని శారద వాళ్ళిద్దరిని షాప్కి తీసుకుని వెళ్తోంది. అక్కడ రిమోట్ సహాయంతో నడిచే పిల్లలాడుకునే కారుని కొనిపెడుతుంది. వాళ్ళిద్దరూ కూడా దాన్ని తీసుకుని ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ అందులో కూర్చొని ఆడుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. నాయనమ్మ కూడా వాళ్ళతో పాటుగా ఆడుకుంటూ ఉంటుంది. పిల్లలు ఏదడిగినా శారద కొనిపెడుతూనే ఉంటుంది. పట్టు చీరలు, నగలు అన్నీ సకలం వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి చిన్న ఫంక్షన్కి కొత్త చీర కొనాల్సిందే, ప్రతి చిన్న పండక్కి కొత్త నగలు కొనాల్సిందే. అలా డబ్బుల విలువ తెలియకుండానే వాళ్ళు విపరీతమైన ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అనామిక భర్త చనిపోయాడు అని కబురు తెలుస్తుంది. ఆ శవం అమెరికా నుంచి ఇండియా రావడానికి చాలా డబ్బు ఖర్చు పెడతారు. అంత్యక్రియలు జరిగిపోతాయి. అతని మరణంతో వాళ్ళ చిరునవ్వంతా మాయమైపోతుంది. అందరూ దిగాలుగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. మరికొన్ని రోజులు గడుస్తాయి. అనామిక డబ్బు పొదుపు చేస్తూ వాడుతూ ఉంటుంది. అత్తగారు కూడా పొదుపు చేస్తూ వాడుతూనే ఉంటారు. డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ చేతిలో ఉన్న డబ్బుని ఏదైనా చేసి రెట్టింపు చేసే ఆలోచన మాత్రం ఉండదు. సంవత్సరం తిరిగేలోపే డబ్బులు మొత్తం అయిపోతాయి. ఒక్క ఇల్లు తప్ప వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అత్తయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడని ఒకప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఏం చేయాలి? యాక్సిడెంట్ చేసిన వాడు ఎవరో కూడా తెలియదంట. నా భర్త స్నేహితుడు ప్రవీణ్ ఉన్నాడు కదా, ఫోన్ చేసి చెప్పాడు. ఎలాంటి ఆచూకీ లేదు, వాడు దొరికితే నష్టపరిహారం అన్న వచ్చేది. నా పిల్లలిద్దరూ ఆ డబ్బుతో బాగా చదువుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ ఏడుస్తుంది అనామిక. తప్పంతా నాదే, డబ్బులున్నప్పుడేమో విపరీతమైన ఖర్చు పెట్టా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. మన దగ్గరున్న నగలో పట్టు చీరలు అన్నీ అమ్మేసి డబ్బు తీసుకొద్దాం. ముందు ఆ పిల్లల్ని మన దగ్గర ఉంచకూడదు, ఎక్కడన్నా దూరంగా హాస్టల్లో వేద్దాం. అక్కడైతే మూడు పొట్ల భోజనం ఉంటుంది, మనం పస్తులున్నా పర్వాలేదు లేవే అని అత్తగారు అంటుంది. అందుకు అనామిక సరే అని చెప్తుంది. ఇక వాళ్ళ దగ్గరున్న డబ్బు మొత్తాన్ని కట్టి పిల్లలిద్దరినీ హాస్టల్కి పంపిస్తారు. ఒక సంవత్సరం గడుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక స్వామీజీ దగ్గర పనిచేసుకుంటూ ఉంటారు. అప్పుడే పిల్లలకి సెలవులు రావడంతో ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోతారు. నాయనమ్మా, మనం ఎందుకు ఇప్పుడు ఈ పూరు గుడిసెలో ఉన్నాం? మనం పెద్ద బంగ్లాలో ఉండేవాళ్ళం కదా, మేము హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ చాలా బొమ్మలు ఉండాలి, బంగ్లాలో పెట్టి మేము వెళ్ళాం కదా, ఆ బొమ్మలను ఏమైనా నాయనమ్మా అని అడుగుతారు పిల్లలు. అందుకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు అత్తగారికి. ఇక పిల్లలిద్దరూ ఆడుకోవడానికి కారు కావాలి అని ఏడుస్తూ ఉంటారు. అనామికకి ఏం చెయ్యాలో తెలియదు. ఇక అనామిక కూరగాయల బుట్టను తీసుకొచ్చి అందులో పిల్లల్ని కూర్చోబెడుతుంది. ఇదే కారు అంటూ వాళ్ళిద్దరిని ఆడిస్తూ ఉంటుంది. అది చూసిన శారద చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎలా బతికేవాళ్ళమో, ఇప్పుడు ఎలాగైపోయామో, ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదు అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి స్వామీజీ వస్తాడు. స్వామీజీ అత్తగారితో ఇలా అంటాడు, ఇప్పుడు బాధపడి ఏం లాభం? శారద జీవితంలో కొన్ని కొన్ని సూక్తులు పాటించకపోతే ఎవరి జీవితం ఎలా మారుతుందో తెలియదు. డబ్బున్నప్పుడు దాని విలువ గురించి తెలియలేదు. ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు అతని విలువ తెలియదు.
డబ్బున్నప్పుడు అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక మనిషి ఉన్నప్పుడు అతన్ని సరిగా పట్టించుకోరు. రెండూ దూరమైన తర్వాత అవి ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అవును స్వామి, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను డబ్బుందనే వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేదాన్ని. ఎప్పుడు తింటానికి తిండి లేక మీ దగ్గర చేరాం అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఇంతలోనే అనామిక అక్కడికి వచ్చి వాళ్ళ సంభాషణ వింటుంది. నేను ముందుగానే చెప్తూ ఉన్నాను కదా అత్తయ్య, డబ్బులు ఖర్చు పెట్టద్దు అని. మనం తెలివి లేకుండా ప్రవర్తించినందుకు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు, కానీ మన దీపాలు మనమే ఆర్పి వాళ్ళని అన్యాయం చేశాం. ఎవరు చేసిన తప్పుకి కర్మ వాళ్ళే అనుభవించాలి. మీ జీవితం ఎలా రాసిపెట్టి ఉంటే అలా మలుపు తిరుగుతూ ఉంటుంది. ఆపై ఆ పైవాడిపైనే భారం వేసి ముందుకు సాగండి అంటూ స్వామీజీ వాళ్లకు ధైర్యం చెప్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా స్వామీజీకి సేవ చేసుకుంటూ అక్కడికి వచ్చిన భక్తులిచ్చే డబ్బులు, పండ్లు, ఆహారంతో వాళ్ళ పొట్టపోసుకుంటూ ఉంటారు. స్వామీజీ సేవ చేసుకుంటూ జీవితం ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు అత్తాకోడలిద్దరు. అది బందరు గ్రామం. ఆ గ్రామంలో అత్తాకోడలు అనామిక శారదలు ఉంటారు. నిజానికి వారు సంపన్నులు. కాలం కలిసిరాక బంధువులు చేసిన మోసానికి కటిక పేదవారిగా మిగిలిపోతారు. శారద భర్త పెద్ద వ్యాపారవేత్త. దగ్గరి బంధువుకు పూచికత్తుపై డబ్బు అప్పుగా ఇప్పిస్తాడు. దాంతో ఆ డబ్బు ఆ బంధువు చెల్లించలేక వీళ్ళని అప్పుల పాల్చేస్తారు. దాంతో శారద భర్త మనస్తాపానికి గురై రోడ్డు వెంట నడుస్తూ వస్తూ ఉండగా ఒక పెద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే మరణిస్తాడు. భర్త మరణించటం వల్ల శారద తన కోడలు ఇద్దరూ కలిసి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అమ్మా అనామిక, లే అమ్మా, టీ టైం అవుతుంది. సామానంద సిద్ధం చేయి, స్టేషన్కి వెళ్ళాలి. అలాగే అత్తయ్య, అన్ని రాత్రి సర్దించాను. మీరు స్నానం చేయడమే ఆలస్యం. ఇక బయలుదేరదాం అత్తయ్య. అలాగే ఉండమ్మా, స్నానం చేసి వస్తాను. ఈలోపు భోజనం సిద్ధం చేస్తాను అత్తయ్య. అలాగే పక్కింటి రమణయ్య గారు కాస్త డబ్బు సహాయం చేస్తానన్నాడమ్మా, ఇల్లు అడిగి తీసుకురా. ఇంకో మాట, వారి అమ్మాయికి సంబంధం కుదిరిందంట, డబ్బు సాధ్యమైన తొందరగా ఇచ్చేస్తామని చెప్పి తీసుకురా. సరే అత్తయ్య, మీరు తొందరగా స్నానం చేసుకుని రండి, ఇక బయలుదేరదాం. అనామిక రమణయ్య గారి ఇంటికి వెళ్తుంది. ఏమమ్మా అనామిక, ఇదేనా రావటం? ఇంకా స్టేషన్కి వెళ్ళలేదా? లేదు బాబాయ్, నువ్వేవో డబ్బులు సర్దుబాటు చేస్తా అన్నావంట కదా, అత్తయ్య అడిగి తీసుకురమ్మన్నారు. అవునమ్మా, ఆ సంగతే మర్చిపోయాను, ఉండు ఇప్పుడే ఇస్తాను అంటూ రమణయ్య లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అనామిక చేతిలో పెడతాడు. రమణయ్య ఇచ్చిన డబ్బుతో టీ కొట్టుకు కావలసిన సామాన్లంతా తీసుకుని కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అత్తాకోడలిద్దరు. ఇక అత్తాకోడలిద్దరూ స్టేషన్కి చేరుకుంటారు. అనామిక టీ తయారు చేసిందంటే ఎవరూ దానికి వంక పెట్టేవారే కాదు. అంత అద్భుతంగా తయారు చేస్తుంది అనామిక. అమ్మా అనామిక, నీ వల్ల మన వ్యాపారం బాగా నడుస్తుందమ్మా. నేను చేసింది ఏముంది అత్తయ్య, మీరే నాకు వంట నేర్పారు, అన్నీ మీ దగ్గరే నేర్చుకున్నాను. నేర్చుకున్న మాట నిజమే, కానీ నువ్వు టీ అద్భుతంగా పెడతావమ్మా అని తాగిన వాళ్ళందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఎప్పుడూ లాభం గురించి ఆలోచించకుండా చిక్కటి పాలతో టీ పెడుతున్నాం కదా అత్తయ్య, అందుకే అందరికీ నచ్చుతుంది, అందుకే మళ్ళీ మళ్ళీ వచ్చి తాగుతున్నారు. లాభం చూసుకుంటే వ్యాపారం దెబ్బతింటదమ్మా, వ్యాపారంలో నమ్మకం ముఖ్యం. నమ్మకం కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అది నిజమే అత్తయ్య. ఇక అత్తాకోడలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై ఒక ముసలాయన కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అందరూ చూస్తూ ఉండిపోతారు తప్ప ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్ళరు, అతనికి సహాయం చెయ్యరు. అత్తయ్య, ఎవరు తాత పడిపోయినట్టున్నాడు అత్తయ్య, నేను ఇల్లొస్తాను. తొందరగా రా అమ్మా, అసలు ఇప్పుడు గిరాకీ సమయం, సాయంత్రం కూడా అవుతుంది కదా. అలాగే అత్తయ్య, వెంటనే వస్తాను అంటూ ఒక చేతిలో గ్లాస్ నీళ్లతో పాటు టీ ఉన్న ఫ్లాస్క్ తీసుకుని గబగబా పరిగెడుతుంది అనామిక. అనామిక ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న నీటిని మొహంపైన చేకరిస్తుంది. వెంటనే ఆ ముసలాయన స్పృహలోకి వస్తాడు. అనామిక నెమ్మదిగా అతన్ని పైకి లేపుతుంది, పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెడుతుంది. ఏమైంది తాత, అలా పడిపోయా? ఏమీ లేదమ్మా, అన్నం తిని 3 దినాలైనది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయానమ్మా. అయ్యో, నీకెవరు లేరా తాత? అందరూ ఉన్నా ఏంటమ్మా ప్రయోజనం?
నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే ఇట్ట రైల్వే స్టేషన్లో తిరుగుతా ఎవరైనా ఏదన్నా ఇస్తే తింటూ ఉంటున్నాను తల్లి. అయ్యో నాతో రా తాత అంటూ వాళ్ళ అత్తగారి దగ్గరికి తీసుకెళ్తుంది అనామిక. ఏవైందమ్మా ఇతన్నేంటి మన దగ్గరికి తీసుకొచ్చావు ఎందుకు? పాపం అత్తయ్య ఇతనికి ఎవరూ లేరంట, అన్నం తిని 3 రోజులైందంట అత్తయ్య. అయ్యో పాపం, సరే కొంచెం టీ పోసివ్వు. అలాగే అత్తయ్య. అనామిక ఒక గ్లాస్లో టీ 2 దిబ్బరొట్టెలు తీసి తాతకిస్తుంది. తాత అవి తింటాడు. కొద్దిసేపటికి తాతలో సత్వ వచ్చి లేచి నడుస్తూ ఉంటాడు. తాత ఎక్కడికి వెళ్తున్నావు, నీకంటూ ఎవరు లేరని చెప్పావు కదా. ఎక్కడే ఆ ప్లాట్ఫామ్ పై పడుకుంటానమ్మా. అత్తయ్య ఎటు మనకి పెద్ద దిక్కులు లేరు కదా, మీకు అభ్యంతరం లేకపోతే తాతని మనతో పాటు తీసుకెళ్దాం. మంచి మాట చెప్పావు, అలాగే తీసుకెళ్దాంలే. మా మంచి అత్తయ్య, నేనేదిగినా కాదందు. వద్దమ్మా నేనేడే ఉంటాను, అనవసరంగా మీకు భారం కావడం నాకు ఇష్టం లేదు తల్లి. అదే లేదు తాత, నేను తినే దాంట్లోనే నువ్వు కొంచెం తింటావు అంతే, అంతకు మించి ఇంకేముంటుంది. ఇంకేం మాట్లాడుకో, మాతో పాటురా. కొడుకు కూతుర్లని అంత చదివించినానమ్మా, నన్ను గాలి వదిలేసినారు. మీరు నాకేమవుతారని నన్ను మీ ఇంటికి తీసుకుపోతా అంటున్నారు. చచ్చి నీ కడుపును పుట్టిన తప్పులేదు తల్లి. అవేం మాటలు తాత, అలా అనకండి. మాకు కూడా తాత ఉంటే ఇలాగే చూసుకునేవాళ్ళం కదా. ఇంకేం ఆలోచించకుండా మాతో పాటు రండి, ఇంటికి వెళ్దాం అంటూ అత్తకోడళ్ళిద్దరూ తాతని తీసుకుని వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ చప్పట్లు కొడుతూ అత్తకోడళ్ళిద్దరినీ అభినందిస్తారు. అనామిక సహాయం చేయి, తాత ఇంటికి తీసుకెళ్దాం. అలాగే అత్తయ్య. అలా అత్తకోడళ్ళిద్దరూ కలిసి ఆ ముసలతన్ని ఇంటికి తీసుకుని వెళ్తారు. చెల్లమ్మా ఎవరితనూ మీ బంధువా? ఇతను ఎప్పుడు చూడలేదే. లేదన్నయ్య మా బంధువు కాదులే. ఇక రమణయ్యకి అనామిక రైల్వే స్టేషన్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అందుకేనమ్మా నీ కుటుంబం అంటే నాకు అభిమానం, మీ స్తోమతను పట్టించుకోకుండా ఇతరులకి సాయం చెయ్యాలని మీ ఆలోచన ఉంది చూశారు, నాకు నచ్చే మీకు డబ్బు సాయం చేశాను, మీరు నాకు డబ్బు తిరిగి ఇవ్వక్కర్లా, ఇలాంటి 10 మంది వృద్ధులకి సాయం చేయండి చాలు అని రమణయ్య చాలా సంతోషంగా ఆ అత్తాకోడళ్లతో అంటాడు. ఇక రమణయ్య అత్తాకోడళ్ళిద్దరినీ అభినందిస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరునాడు ఉదయం దినపత్రికల్లో అత్తాకోడళ్ళైన శారద అనామిక ఫోటోలు తాత ఫోటోతో కలిపి ప్రింట్ చేస్తారు. అదంతా చూసి ఆ జిల్లా కలెక్టర్ వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి స్టేషన్లోనే పర్మనెంట్గా షాప్ని పెట్టుకునేలాగా పర్మిషన్ని మంజూరు చేస్తారు కలెక్టర్. ఈ విషయం తెలుసుకున్న అత్తకోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. ఇక పర్మనెంట్గా రైల్వే స్టేషన్లోనే వారి టీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. అంతేకాదు రైల్వే స్టేషన్లో అడిగిన వారికి సహాయం చేస్తూ వాళ్ళెంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటారు.